బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు అధికంగా కురుస్తున్నాయి. అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మనతో పాటు కలెక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. లోతట్టు ప్రాంతాలు కానివ్వండి, సమస్యాత్మక ప్రాంతాలు అయితే కాకినాడ తీర ప్రాంతాల్లో చాలా వరకు ఉన్నాయి కదా, సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మా కాకినాడ జిల్లాకు సంబంధించి మోరల్లెస్ 20-21 మండలాలు ఇంక్లూడింగ్ అర్బన్తో కలిపి ప్రతి చోట వర్షం విస్తారంగా పడుతుంది. అండ్ దీనికి సంబంధించి ఆల్ రెవెన్యూ స్టాఫ్కి, తర్వాత కంప్లీట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టాఫ్కి మనం ఆల్రెడీ దీని అప్రమత్తంగా ఉంటాం. తర్వాత ఎక్కడికైతే మనకు ఆల్రెడీ పాత ఇన్సిడెంట్స్ జరిగాయో, కొంత ఓల్డ్ బ్రిడ్జెస్ కానీ కొంత ఓల్డ్ స్ట్రక్చర్స్ ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళని అలాంటి చోట్ల అప్రమత్తంగా ఉంచడం ఆల్రెడీ జరిగింది. అండ్ ఆల్ సివిల్ సప్లైస్ సంబంధించి ఫుడ్ కానీ తర్వాత మిల్క్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్లేసెస్. ఇది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ మన దగ్గరకు వచ్చేసరికి కొంత క్రాపింగ్, తర్వాత క్రాప్స్ వేయడం ఇవంతా ఎఫెక్ట్ అవుతుంది. సో ఫార్మర్స్ కూడా ఆ విషయంలో ఆల్రెడీ ఒక ఒక ఇంటిమేషన్ పంపించడం జరిగింది. అంటే ఇలా ఇట్లా వర్షం పడుతుంది, నెక్స్ట్ 4 డేస్ ఏదైనా క్రాపింగ్ సంబంధించి ఏమైనా ప్లాన్ చేసుకుంటే కొంచెం డిలే చేసుకోండి అను, లేకపోతే ఒకవేళ వాళ్ళకి ఎక్కడైనా వర్షం తక్కువ పడుతుంది చూడండి, ఇట్స్ యాక్చువల్ రైట్ టైం ఆల్సో, సో వేసుకున్న చోట వాళ్ళు వేసుకుంటారు అనమాట. సో ఆల్ స్టేక్ హోల్డర్స్ సంబంధించి ఒక మీటింగ్ పెట్టడము, తర్వాత వాటికి వాళ్ళకి సంబంధించిన ఎమర్జెన్సీ యాక్టివిటీస్ సంబంధించి వాళ్ళ హాస్పిటల్స్, తర్వాత R&B, దెన్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్, ఈ కంప్లీట్ పెట్రోల్ తర్వాత డీజిల్ సంబంధించి స్టాక్స్ ఏర్పాటు చేసుకుని ఇవంతా దేర్ ఆల్ సెట్. సో వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ కైండ్. అంటే కాకినాడ జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు అనేవి చాలా చోట్ల ఉన్నాయి. సో పునరావాస కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, అలాగే ఎమర్జెన్సీ నెంబర్లు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఎందుకంటే రానున్న 3 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి, అలాగే పిడుగులతో కూడిన వర్షం కురుస్తుంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కదా. యా, యాజ్ ఆఫ్ నౌ అయితే ఏమో మనం జనరల్ స్టేట్ కంట్రోల్ సెంటర్ మన ఎమర్జెన్సీ నెంబర్స్ వాడుతున్నాము, అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కంట్రోల్ సెంటర్కి ఇంకొంచెం టైం అవసరం మనకు. సో ఇప్పుడు ఇంకా అంత అవసరం ఉన్నట్టు అనిపించలేదు. సో మేబీ ఈరోజు చూసుకొని మేము టుమారో నుంచి వీళ్ళకి డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా కంట్రోల్ సెంటర్ అవసరమైతే జేసీ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరుగుతుంది. అండ్ మన దగ్గర ఆల్రెడీ ఈ షెల్టర్స్ ఉన్నాయి, సైక్లో షెల్టర్స్ ఉన్నాయి. ప్రతి మండలంలోనూ కొంత ఆల్టిట్యూడ్ ఉన్న గ్రౌండ్స్లో ఒక బిల్డింగ్స్, ఏదైనా కాలేజెస్ కానీ తర్వాత పబ్లిక్ బిల్డింగ్స్ కానీ ఉన్నాయి. సో ఎవ్రీ మండలం ఐడెంటిఫై చేస్తున్నారు అండ్ దే బీన్ యూజ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో దట్ వీఆర్ రెడీ ఇన్ దట్ ఆస్పెక్ట్. సార్, మత్స్యకార ప్రాంతాలకు సంబంధించి అంటే ఇప్పటికే చాలా మంది వేటకు వెళ్ళిన పరిస్థితి, సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? అమ్మా, మత్స్యకార సంబంధించి మనకి ఎస్పెషల్లీ 9 మండలాల్లో జరుగుతుంది ఇక్కడ ఎక్కువ. సో ఆ 9 మండలాల్లోనూ ఆల్రెడీ ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి బోత్ రెవెన్యూ వైపు నుంచి కూడా సీలోకి ఎవరు వెళ్లకుండా ఆల్రెడీ స్టాప్ చేయడం జరిగింది. అండ్ ఒక 2 కేసెస్లో మనకు తెలియకుండా వెళ్ళినాలు కూడా పిలిపించుకోవటం వెనక్కి వాళ్ళకి వచ్చి కౌన్సిలింగ్ చేయడం జరిగింది అనమాట. సో మన వైపు నుంచి అయితే మత్స్యకార విలేజెస్లో ఈ సైక్లోన్ సంబంధించి చేయాల్సిన కంప్లీట్ ఏమంటారు దాన్ని వాళ్ళకి అవగాహన ఏర్పరచడం కానీ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ, బట్ ఈ సివియారిటీ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది, లోపల సివియర్గా ఉంది అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఆల్రెడీ చెప్పటము అండ్ ఒక 2 కేసులకు అయితే డీవియేషన్ వస్తే వాళ్ళని పిలిపించడం కూడా జరిగింది. సో వీఆర్ ఆల్ అవేర్ ఆఫ్ దోస్ 9 మండల్స్ లాంచ్లీ. సో చూసారు కదా, మొత్తానికి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నామంటూ కూడా కలెక్టర్ గారు చెప్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించడమే కాదు ప్రజలను కూడా అప్రమత్తం చేస్తామంటూ కూడా వీళ్ళు చెప్తున్నారు. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.